హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఎపాక్సీ అనేది టైల్స్కి ఏ విధంగా అప్లై చేస్తారు అని చెప్పేసి వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీ ఇంటి టైల్స్కి మీరే ఎపాక్సీ అయితే పెట్టుకోవచ్చు సో చాలామంది ఏంటంటే ఈ ఎపాక్సీకి బయట డబ్బులు అయితే తీసుకుంటున్నారు పెట్టడానికి అడుగు సో ఒక నాలుగు రూపాయల నుంచి అయితే ఉంది స్టార్టింగ్ సో ఈ విధంగా మనకు వాళ్ళు డబ్బులు ఇచ్చే కన్నా మనమే మనం ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు సో ఈ ఎపాక్సీ ఏంటి ఏ విధంగా పెడతారని చెప్తాను సో జనరల్గా మనకి టైల్స్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్యాప్స్ ఉన్నాయి చూసారు కదా స్పేసర్లు పెట్టి గ్యాప్ వస్తుంది చూసారు కదా ఆ గ్యాప్లో మనం ఏంటంటే ఎపాక్సీ అనేది పెడుతూ ఉంటారు సో ఈ ఎపాక్సీ దేనికి వాడతారంటే కొంచెం క్రాక్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో చాలామంది పెద్ద పెద్ద టైల్స్ యూస్ చేస్తూ ఉంటారు కొంచెం కూడా స్పేసింగ్ ఎవరు అంటే స్పేసింగ్ అంటే ఖాళీలు గట్రా ఇవ్వకుండా పూర్తిగా ఒకటే ప్లేట్ మీద వచ్చి ఈ విధంగా టైల్స్ అయితే పెడుతూ ఉంటారు సో దాని ద్వారా ఏంటంటే స్పేసింగ్ లేక ఈ ఎపాక్సీ గ్రౌట్ అనేది యూజ్ చేయకపోవడం వల్ల ఏంటంటే క్రాక్స్ అయితే వస్తాయి సో అటువంటి ఏమీ లేకుండానే మనకి టైల్స్ చుట్టూరు ఈ విధంగా ఖాళీ అనేది వదులుకుంటాం చూశారు కదా సో ఆ విధంగా వదులుకున్న తర్వాత నీట్గా టైల్స్ వర్క్ అంత అయిపోయిన తర్వాత ఏంటంటే నీట్గా క్లీన్గా అయితే శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గాడిల్లో ఈ అపాక్సీ అనేది అప్లై చేసుకోవాలి సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది చూపిస్తాం చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఆ ఎపాక్సీ డబ్బా సో ఈ ఎపాక్సీ డబ్బా కాకముందు ఇంకొకటి చూద్దాము ఇది చూసే ముందు సో ఇక్కడ చూడండి మనకి పౌడర్ అనేది చూపిస్తున్నాడు ఇక్కడ సో ఇది వచ్చేసి పార్ట్సీ ఫిల్లర్ పౌడరు సో ఈ పౌడరే మనం ఏంటంటే ఆ ఎపాక్సీకి సంబంధించిన లిక్విడ్లో అయితే కలుపుకునేది సో ఈ పౌడరే మనకి సో చూస్తున్నారు కదా సేమ్ పౌడర్ లాగే ఉంటుంది సో ఇదొకటి తర్వాత ఆ డబ్బాలో ఏమి ఉంటాయో చూడో చూపిస్తాను చూడండి సో ఆ డబ్బాలో మనకి ఈ విధంగా మనకి ఒక డబ్బా వస్తుంది రెండు డబ్బాలు వస్తాయి సో ఇది వచ్చేసి హార్డ్నర్ డబ్బా ఇదే విధంగా మనకి ఇంకొక డబ్బా కూడా ఉంటుంది అది వచ్చేసి రెజిను పార్ట్ బి రెజిను సో చూస్తున్నారు కదా ఇది రెసిను అయితే ఈ రెండు ఏ విధంగా కలుపుకోవాలని ఒక డౌట్ ఉంటుంది కదా సో ఈ డౌట్ ఏంటంటే నార్మల్గానే ఈ చిన్న డబ్బా పెద్ద డబ్బా ఏ విధంగా ఉన్నాయి చూడండి సో అదే విధంగా మనం చిన్న డబ్బా ఒక డబ్బా తీసుకున్నామంటే పెద్ద డబ్బా ఆ విధంగా రెండు డబ్బాలు కలుపుకోవాలి సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి వన్ ఇస్టు టూ అంటే చిన్న డబ్బా మనకి ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాం అనుకోండి పెద్ద డబ్బా వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి సో ఆ విధంగా అయితే కలుపుకోవాలి హార్డ్నరో రెజిన్ అనేవి సో ఆల్రెడీ ఇంతకు ముందు అయితే కల్పిస్తాం సో కొంచెం తక్కువైందని చెప్పి మనోడే ఏంటంటే కలపడం అయితే జరుగుతుంది సో వన్ టూ ఆ నిష్పత్తులు అయితే కలుపుకోవాలి హార్డ్నరో రెజిన్ సో రెండు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఏదో పైపైన పైన అన్నట్లు కాదు స్టార్టింగ్ ఏంటంటే ఈ మెటీరియల్స్ రెండు సరిపడగా వేసుకుని రెండు కలుపుకోవాలి సో ఈ విధంగా ఏంటంటే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ బాగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇందాక నేను చూపించాను చూశారు కదా పార్సీ ఫిల్లర్ పౌడర్ అని చెప్పేసి సో ఆ ఫిల్లర్ పౌడర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకోండి బాగా కలపండి ఏ విధంగా కలపండి కూడా చూపిస్తాను చూడండి సో సరిపడినంతగానే తీసుకోవాలి మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు ఈ ఫిల్లర్ పౌడర్ అనేది సో సరిపడినంతగా తీసుకోండి ఈ పౌడర్ను కూడా మళ్ళీ కలుపుకుంటారు సో అది ఏ విధంగా కలుపుతారు కూడా చూడండి ఒకసారి పేస్ట్ మాదిరి తయారు అవ్వాలి అలా అని చెప్పేసి మీరు బాగా ఎక్కువ లిక్విడ్ కలిపి బాగా తక్కువ పౌడర్ కలిపారు అనుకోండి అది సరిగ్గా మిక్సింగ్ కాదు సో సరిపడినంతగా పేస్ట్ మాదిరి సేమ్ పేస్ట్ ఉండో చూశారు కదా సో ఆ పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ అదే విధంగా కలుపుతున్నాడు సో ఇది ఈ విధంగా ఏంటంటే అది కొంచెం గట్టిగా అవి ఉంటుంది సో మనకి ఏంటంటే పిండి మాదిరి మాదిరి కలుపుకుంటే కొంచెం కరెక్ట్గా అయితే ఉంటుంది సో ఈ విధంగా మొత్తం మనకి బాగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎక్కడ గ్యాప్స్ వస్తున్నాయో చూసుకోండి సో ఎక్కడ గ్యాప్స్ వస్తున్నాయో అక్కడ అయితే అప్లై చేయండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి టైల్స్ కి చుట్టూరు నాలుగు వైపులా ఏంటంటే గాడిలో వస్తున్నాయి చూసారు కదా ఆ గాడిల్లో ఈ పేస్ట్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంట అలా వదిలేసిన తర్వాత పూర్తిగా అయితే క్లీన్ చేసుకోండి ఇంతకు ముందు ఏంటంటే మనకి డైరెక్ట్ గా గ్రౌటింగ్ అయితే యూజ్ చేసేవారు గ్రౌటింగ్ కన్నా ఈ ఎపోక్సీ అనేది చాలా గా అయితే పనిచేస్తుంది లో మనం నార్మల్గా అప్లై చేస్తుంది కొంచెం కొన్ని రోజులకి ఏంటంటే కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలకి ఏంటంటే ఆ గ్రౌటింగ్ అనేది ఊడిపోతుంది బట్ ఎపాక్సీ అట్లా కాదు ఖచ్చితంగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే ఉంటుంది ఎపాక్సీ అనేది బెస్ట్ ఇంకేంటి అంటే మనకి ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సింది మనకి వాటర్ అనేది కిందికి లీక్ కాదు ఇది మనకి బాత్రూముల్లో నెక్స్ట్ వచ్చేసి సామాన్లు తోముకునే చోట స్టైల్స్ వేయించుకుంటాం చూశారు కదా అక్కడ పెట్టుకుంటే బాగా రిజల్ట్ అయితే మనకు ఉంటుంది గ్రౌటింగ్తో పోల్చుకుంటే సో ఈ విధంగా మనకి ఏంటంటే అప్లై చేసుకోవడం అయితే మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాకు తెలిసి మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్